ప్రార్థన. సర్వశక్తిగల తండ్రి అయిన మా దేవ, మరొకసారి మీ పాదసన్నిధిలో ఈ సాయంకాలము మేము చేరి మీ నామంలో మేము చేరి ఈ చిన్న సహవాసాన్ని చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు. తెలుగు క్రిస్టియన్ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అనే కాన్సెప్ట్ మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. దీన్ని మీరు మీ సేవకులైన పాస్టర్ షాలిం ఇజ్రాయెల్ గారు, బ్రదర్ రాజేష్ తాత్పూడి గారి ద్వారా దీనిని ఎంతో మందికి మేలుకరంగా ఉండేటట్లుగా మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు వారికి ఇచ్చిన ఈ అవకాశం కొరకు, మీరు వారికి ఇచ్చిన ఈ సేవా భాగ్యం కొరకు, మీరు వారికి ఇచ్చిన తలాంతులు జ్ఞానం కొరకు మీకు వందనాలు. వారు ఈ ఇటువంటి జ్ఞానాన్ని, ఇటువంటి తలాంతులను ఉచితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ వారు పంచిపెడుతుండగా వారిని ఆశీర్వదించి, వారి సేవను ఆశీర్వదించి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడండి. అలాగే ఈ క్లాసెస్లో జాయిన్ అవుతున్న మా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కావలసిన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ క్లాసెస్ ద్వారా మేము ఎంతో ఉపయోగాన్ని తీసుకోగలిగేటట్లు, చెప్పిన విషయాల్ని శ్రద్ధతో విని నేర్చుకోగలిగేటట్లు, మాకున్న కొద్దిపాటి తలాంతులను మేము ఎక్కువగా అభివృద్ధి చేసుకుని మీ మహిమ కొరకు ఎన్నో కొత్త పాటలు రాయడానికి, వాటిని ప్రజలకి అందించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మాకు అవకాశాన్ని, భాగ్యాన్ని అనుగ్రహించండి. మా కుటుంబాలందరినీ ఆశీర్వదించండి. అందరికీ కావాల్సిన సంతోషం, సమాధానం, మీ రక్షణ భాగ్యం అందరికి అనుగ్రహించండి. ఈ మా మనులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదండి? ఎందుకంటే ఈ మాట తరచుగా అడగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మనకి. నిన్నటి వరకు బాగుంటున్నాం, ఈవేళ లేస్తే ఏదోటి సమస్య. అందున వాతావరణం మారింది, చలి ప్రారంభమైంది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో తెలియదు, కానీ హైదరాబాద్ అయితే మాత్రం చలి ప్రారంభమైంది. స్కిన్ అది కొంచెం పగిలిపోయినట్టు అవుతుంది. సో దీని ఈ పరిస్థితి వల్ల కూడా కొంత కోల్డ్, కాఫ్ ఇటువంటివి వచ్చే అవకాశం ఉంది. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తలు వహించండి. ఓకే, ఈరోజు మనకి మహర్షి గారు మన మధ్యకు వస్తున్నారు. మీ అందరికీ తెలుసు మహర్షి గారు. మనం యాక్చువల్గా మనం ఇప్పుడు నేర్చుకున్నది స్వరం యొక్క, శబ్దం యొక్క సమయాన్ని, కాలాన్ని నేర్చుకున్నాం. అది ఎంతసేపు ఉంటుంది, ఏంటి అనేది నేర్చుకున్నాము. అయితే దీంట్లో సంగీతం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఏం చేద్దంటే మనం పాట చేసామంటే అది సంగీతం మీద ఆధారపడి ఉంటుంది కదండి. సో కాబట్టి సంగీత ప్రాధాన్యం చాలా ఎక్కువ ఉన్నది. ఆ కారణం చేత దీంట్లో సంగీతకారుల యొక్క సూచనలు, సలహాలు కూడా మనం తెలుసుకుంటే మనం పాట రాసేటప్పుడు వారికి అనుగుణంగా, అంటే సంగీతానికి అనుగుణంగా మనం పాట రాయడం విషయంలో ఆ నేర్పును సంపాదించుకోగలుగుతాం. ఏమండి ఆ కారణం చేత అంటే సాధారణంగా సంగీతంలో తెస్రమని, చతుస్రమని, తర్వాత జంపె అని, రూపకం అని, త్రిపుట అని, ఆది అని తాళాలు ఉంటాయి. అలాగనే ఒక్కొక్క అక్షరానికి సంబంధించిన, ఒక్కొక్క శబ్దానికి సంబంధించి అని ఎన్ని అక్షరాలు ఉండాలో ఏంటో వాటికి సంబంధించిన కొలమానం ఉంటుంది. వీటి గురించి కొద్దిగా మనకు అవగాహన ఉంటే ఇప్పటి వరకు మనం నేర్చుకునేవన్నీ కూడా పాటకు సంబంధించినవే. ఏమంటే మనకి ఆల్రెడీ మనకు వచ్చింది ఏంటంటే అక్షరాలు వచ్చు, పదాలు వచ్చు, తర్వాత క్రీస్తు ప్రభువుని గురించిన విషయం మన దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని మనం పాట రూపంలో పెట్టేటప్పుడు, సారీ, పాట రూపంలో పెట్టేటప్పుడు వాటికి ప్రాసలు, ఎతులు ఇవన్నీ ఉంటే అందంగా ఉంటుంది అనే సంగతి మనం నేర్చుకున్నాం. అదయిన తర్వాత ఇప్పుడు ఏమన్నా అన్నాం, ఒక అక్షరం యొక్క సమయం అది ఎంతకాలం పలుకుతుంది, దాన్ని బట్టి మనం రాసే అక్షరం ఎలా ఉండాలి, ఏ అక్షరాలని మనం ఆ విధంగా గుర్తించాలి, ఈ విషయాన్ని నేర్చుకుందాం. ఇది కూడా అయిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే సంగీతకారుని యొక్క స్వరాలకు అనుగుణంగా మనం అక్షరాలను ఏ విధంగా పొదగాలి అనే పని నేర్చుకుంటున్నాం. ఒకవేళ అది కూడా మనకు పూర్తిగా వచ్చేసింది అంటే మనం పాటని పర్ఫెక్ట్గా రాయడానికే అవకాశం ఏర్పడుతుంది. ఇంకా తర్వాత అంతా కూడా మీ తెలివితేటలు, లేకపోతే మీకున్న నైపుణ్యం, మీకున్న భాషా పటిమ, మీకున్న ఆలోచన, ఇవన్నీ కూడా దాంట్లో ఉపక్రమిస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకే సబ్జెక్టు మీద
ఒకే టాపిక్ మీద ఒకే రాగంలో ఒకే తాళంలో పాట రాసినా కానీ మీరు రాసిన పాట వేరు, నేను రాసిన పాట వేరు అవుతుంది. చూడండి ఎంత వింత కదా అది. ఇప్పుడు మొన్న 103వ కీర్తన మీద పాట రాయండి, రాగం వచ్చి లెక్కించలేని స్తోత్రాలు అని చెప్పాం. రాసిన వాళ్ళందరూ పంపించారు. ఒక్క నిమిషం మహర్షి గారు ఫోన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్క రకమైన పాట రాశారు. ఎంత డిఫరెంట్ గా ఉంది. మొన్న జాన్ చార్లెస్ గారు వారి అబ్బాయితో పాడించారు, అది ప్లే చేసి విన్నప్పుడు మనం బా చాలా డిఫరెంట్ గా ఫీల్ అయ్యాం. అలాగే మేరీ గారు రాసిన పాట పంపించారు, అలాగనే ఇంకా కొంతమంది రాసిన వాళ్ళు పంపించారు. ఒక్కొక్క పాట ఒక్కోలా ఉంది. సో మనం ఈ విధంగా ఒక్కొక్క పాట ఒక రకంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆలోచన విధానం. సో ప్రతి టాపిక్ మీద మనం రాయొచ్చండి పాట, అది కూడా కొత్త రకంగా రాయొచ్చు. సో ఈ రకమైన బాణీలో మనం కనుక ముందుకెళ్తే మనకి నూతనమైన పాటలు. మొన్న ఆయన వచ్చి చెప్పినప్పుడు కృష్ణోత్తమ గారు చెప్పినప్పుడు ఏమన్నారు, 23వ కీర్తన మీద కొన్ని వేల పాటలు ఉన్నాయి, అయినా కానీ కొత్తగా రాస్తున్నారు అని కదండి. ఇదంతా మంచి అనుభవం అండి. ఇప్పుడు ప్రభాకర్ గారు ఉన్నారు, తాతపూడి ప్రభాకర్ గారు, ఆయన ఎన్నో పాటలు రాసిన సబ్జెక్ట్ మీదే రాసి ఉంటారు. అన్న మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి ఫస్ట్. అదే చెప్పండి. వచ్చిన అందరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. తెలుసుకున్నాను మన అనుభవంలో మన భావావేశాన్ని బట్టి మనకు కలిగేటటువంటి ఒక్కొక్కసారి ఆలోచనలు వస్తూ ఉంది. ఒకే అధ్యాయాన్ని లేదా సందర్భాలని మనం ఆలోచించేటప్పుడు విభిన్నమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉండి, ఇంతకు ముందు వచ్చిన తలంపు వేరుగా ఉంటుంది, ఈరోజు వచ్చేటటువంటి తలంపు ఒకలా ఉంటుంది, రేపు వచ్చేటటువంటి ఆలోచన వేరే విధంగా ఉండొచ్చు. అందువల్ల ఆయా సందర్భాలను బట్టి రాసేటటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో నేను 2-3 కవితలు రాశాను. అంటే ఆయా సందర్భాలను బట్టి, ఊహలను బట్టి, ఆలోచనలు బట్టి, భావాలను బట్టి మనం రాయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాలను బట్టి ఏమవుతుందంటే ఆయా సందర్భాలను బట్టి కూడా పాటలు రాసేటటువంటి అవసరత ఏర్పడవచ్చు. ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం నిర్వర్తించినప్పుడు 103వ దావీదు కీర్తన గురించి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆ దావీదు కీర్తన చదివి దానిలో ఉన్నటువంటి ఏవైతే సంగతులు విషయాలు ఉన్నాయో దానికి మన యొక్క విశేషణను జోడించి రాయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆయా సందర్భాలను బట్టి నేను కూడా ఆ విధంగా రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రతి రచయితకి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఇవి. కాబట్టి తమ్ముడు రాజేష్ చెప్పినట్టు ఇవి అంటే తరచుగా రాసేటటువంటి మాలాంటి వాళ్ళకే కాకుండా రాయాలని ప్రయత్నించేటటువంటి వాళ్ళకి కూడా ఎదురవుతూ ఉంది. కాబట్టి అనేటువంటిది మనం చెప్పలేము. రకరకాలైనటువంటి ఆలోచనలు రకరకాల సందర్భాల్లో కలుగుతూ ఉంది. రాత్రి మన క్లాస్ అయిపోయిన తర్వాత నేను మన మహర్షి గారి ప్రోగ్రాము ఫేస్బుక్లో చూడడం జరిగింది. ఫేస్బుక్లో చూసిన తర్వాత పడుకున్నాను, కానీ ఏవో ఆలోచనలు వచ్చినాయి. ఆలోచనలు వస్తామని 1 గంట వరకు నాకు నిద్ర పట్టుకోలేదు. మనసులో ఏదో ఆలోచన వచ్చి సరే ఓ పాట భావం స్ఫురించింది, అలాగే కూర్చుని లేచి రాత్రే ఓ పాట రాశాను. వినిపించండి మరి, ఇప్పుడు వినిపించండి. అది కూడా 2 అక్షరాన్ని నా కింద నా వచ్చి ఉపయోగించి రాయాలనే ఉద్దేశంతో రాశాను. ఓకే, అలాగా ఉండేటట్టుగా. ప్రాసలో కూడా మన నిబంధన ఉంది. కంపల్సరీ, అది అది లేకపోతే ప్రాస ఉండడం వేరు, ప్రాసలో నిబంధన ఉండడం వేరు.
అది పెట్టుకొని రాయడం జరిగింది. నాకంద నావత్తే రావాలనేది నిబంధన. అసలు ఎలా ఉంటది ప్రయత్నం చేద్దామని దాన్ని రాత్రి రాయడం జరిగింది. మన్నించుమా నన్నెంతగా ఎన్నెన్నో ఎన్నిక నిన్నెంతగా ఎన్నిటి పర్యంతము ఎన్నటికి ముందన్నది ఇలా రకరకాల విపరీతమైనటువంటి రాత్రి జరిగింది. ఓకే చదువుతాను. మన్నించుమా ప్రభు మన్నించుమా, నన్నెంతగా నీవు ప్రేమించినావు, ఎన్నెన్నో దోషములు క్షమించినావు, ఎన్నిక లేని పాపిని చేరదీసినావు. నిన్నెంతగానో దేవా బాధపరిచితి, కన్నీటి పర్యంతమై నీ మ్రోల చేరితి. ఎన్నటికీ వీడక నన్ను చెంత చేర్చుమా, మున్నెన్నడూ లేని శాంతినీయుమా. అన్నిటి ధారల్నే తుడిచివేయమా, మన్నైన నా బ్రతుకు మింటి చేర్చుమా. వెన్న వంటి వాడవయ్యా కనికరించుమా, వెన్నుదన్ను నీవే ప్రభు కరుణించుమా. అంటే మన్నించుమా అని ఫస్ట్ స్టార్ట్ చేశారు కదా మీరు, మన్నించుమా అని చిట్ట చివరకు తీసుకొచ్చేసి ఈ కన్నీటి సంబంధించిన అయ్యి పైన పెట్టండి. ఎందుకంటే రాత్రి రాశాను దాన్ని మోడిఫై చేసుకోవాలి. మళ్ళా మోడిఫై చేసినప్పుడు ఒకసారి మనం ఎప్పుడు నేను మిగిలిన వాళ్ళకి కూడా సలహా ఇస్తున్నాను, మన ఆలోచనలు ఏవైతే నిన్న మీరు చెప్పారు రాజేష్ తమ్ముడు రాజేష్ చెప్పారు, వచ్చినటువంటి ఆలోచనని మామూలుగా అయినా సరే రాసేయండి, దాన్ని తర్వాత సరిదిద్దుకోమని చెప్పారు. అలాగే రాత్రి నాకు వచ్చిన ఆలోచనలు రాశాను నేను అంతవరకే. దీన్ని పాట రూపానికి తీసుకురావడానికి కింద పైన అటు ఇటు మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ప్రతి రచయిత చెయ్యాలి. అది వెంటనే రాసేసానని చెప్పి ఇదిగో అని చెప్పి అబ్బరు కూడా ముందే దాన్ని టిక్కి పెట్టకూడదు. దాన్ని మనకి తృప్తి కలగాలి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎప్పుడు కూడా అంటే మరి నాకున్న అనుభవం చెప్తున్నాను, ప్రతి రచయిత ఏం చేస్తాడంటే ముందు శ్రీమతికి చూపిస్తూ ఉంటాం. మనందరికీ ఉన్నటువంటి ప్రథమ శ్రోత శ్రీమతి, ఆవిడికి అర్థమయ్యి ఆవిడ ఓకే చేసిందంటే మనం బయట దున్నేయచ్చు. ఆవిడ చూపించలేదు నేను. శ్రీమతి అనుమతి ఉండాలంటారు, శ్రీమతి అనుమతి అవసరం. అది జనరల్ గా ఉండేటటువంటిది. మనం ఏం చేస్తామంటే ముందు రాసినటువంటి దాన్ని ముందు వెనకల మార్పులు చేర్పులు తప్పకుండా చేర్చుకోవాలి. కొన్ని కొన్నిసార్లు మనం చదివేటప్పుడే ఈ పదం బదులు ఇంకో పదం పెట్టుకుంటే బాగున్నా, ఈ అక్షరం బదులు వేరే అక్షరం పెట్టుకుంటే బాగున్నా అనేటువంటి ఆలోచన వస్తుంది. రెండు మూడు సార్లు దాన్ని ఒక్కోసారి ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు దాన్ని నెక్స్ట్ వచనాలు రాయడానికి చాలా టైం పడుతుంది. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక క్రిస్మస్ సాంగ్ రాయాలని అనుకున్నాను. ఆ క్రిస్మస్ సాంగ్ కి పల్లవి అనేటువంటిది వచ్చింది. మామూలుగా చాలా చాలా బాగుంది, ట్యూన్ కూడా చేసుకున్నాను నేను. ట్యూన్ చేసుకున్న తర్వాత వచనాలు రాయాలంటే అస్సలు ఆలోచన రాయట్లా, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. కానీ దాని పల్లవి ఒకసారి చెప్తాను నేను. చెప్పండి. ఈ నిశీది వేళ జగతి నిదిరించు వేళ, వెలసి నింగి తార మరియ పాడిన జోల. అయితే వచనాలు రాయడానికి మీరు ఎవరు నమ్మరు, నాకు 2 ఇయర్స్ పట్టింది. ఈ మధ్యలో పాటలు రాస్తున్నాను రాస్తున్నాను అన్ని జరుగుతున్నాయి. ఈ ఒక్క పాట మధ్యలో ఇంకా వేరే పాటలు కూడా రాస్తున్నా. ఈ పాట కంప్లీట్ అవడానికి అంటే మళ్ళా దానికి సరిపోయేటటువంటి రాగానికి తగినటువంటి రాగం రావాలి. అది ఆ భావం కోసం అని చెప్పి నాకు 2 ఇయర్స్ పట్టింది. ఆ 2 ఇయర్స్ లో కూడా నేను మళ్ళా అది వితిన్ 10 మినిట్స్ రాశా. అయిపోయింది అయిపోయింది. ఓకే అదండి. అంటే ఆ థాట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేశారు? అది ఆ పల్లవిని వదిలిపెట్టలేదు నేను.
మల్లవని అలాగే ఉంచి ఆ ట్యూన్ కోసం అలాగే దాని గురించి ఎదురు చూసి ఎదురు చూసి ఈ మాట శాలేం గారు చాలా సార్లు చెప్పారు అన్నమాట. ఒక్క పదం వస్తే ఒక్క పదాన్ని రాసుకుని అట్టే పెట్టండి, అది ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పాట అయితే అవుతుంది, అది మనసులో అది తొలుస్తా ఉంటది మనం. దాన్ని ఎప్పుడైతే తట్టి లేపుతామో అప్పుడే అది ఫలిస్తుంది. అది కాబట్టి అది నా అనుభవం. మీరు ఇందాక మాట్లాడిన మాటల్లో మన్ను అనే మాటను వాడారు. మన్ను అవును, నాకంత నా వత్తు కోసమని మన్ను కూడా వాడారు. మన్ను అనే మాట నన్ను బాగా తట్టింది, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ విబిఎస్ వాళ్ళకి రాసిన పాటలో నేను మన్ను అనే మాటను వాడి ఓ పాట రాశాను. జస్ట్ మీరు అందరూ అనుమతిస్తే అది నేను ప్లే చేస్తా ఇప్పుడు. మొదటి రోజు సృష్టికర్తతో కనెక్ట్ అవ్వండి. వస్తుందండి ఆడియో. 139:14. పాట మ్యూట్ అయిపోయినట్టు కదండి. ఆగింది సార్, ఒక్క నిమిషం అండి. సౌండ్ షేర్ చేయాలి, స్క్రీన్ షేర్ కాదు, వచ్చే అడ్వాన్స్ లోకి వెళ్ళి సౌండ్ షేర్ పెట్టి షేర్ పెట్టాలి, దాని తర్వాత దాన్ని షేర్ చేయాలి సార్. రాజేష్ గారు చెప్పండి. మ్యూట్ అయిపోయి అన్మ్యూట్ చేసుకోవాలి సార్. చెప్పండి అమృతరాజు గారు. డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎవరో మర్మరింగ్ చేస్తున్నారు. ఓకే, వేరే వాళ్ళు ఎవరు, ఆడియో ఓపెన్ అయిందేమో. ఏమోనండి, కొద్దిగా చూడండి. సరే సరే. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 బల్లె. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేసావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను.
బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను అచ్చా హై ఇవి ఆల్రెడీ విబిఎస్ లో నేర్పించాను మార్చి గారు వచ్చారు సార్ ప్రైజ్ లార్డ్ సార్ వెల్కమ్ సార్ ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ సార్ మార్చి గారు ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ అండి మార్చి గారు ప్రైజ్ లార్డ్ సార్ రోజంతా నేను బయట ఉన్నా సార్ ఇప్పుడు బయట ఉన్నారా రాజేష్ గారు మీరే చూస్తారు ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ సార్ బయట ఉన్నారు ఓకే సార్ చాలా కాలం ఏంటండి చూసి మిమ్మల్ని అయ్యా మహర్షి గారు మన మధ్యలోకి వచ్చారండి ఆయన నిన్నే పుట్టారు చాలా సంతోషం సార్ అయితే మేము మరి మొట్టమొదట 40 రోజుల పాటు ఈ వర్క్షాప్ లో పాటలు రాయడంలో ఉన్న మెలకువలు కొన్ని నేర్చుకున్నాం సార్ అదైన తర్వాత ప్రాస గురించిన సంగతులు కొంచెం తెలుసుకున్నామండి అంటే పూర్తిగా తెలుసుకున్నామా అంటే కొద్దిగా నేర్చుకున్నాం ఇంకా ఆ ప్రాక్టీస్ రావాలి అదయిన తర్వాత ఈ వారంలో మేము కొద్దిగా గురువులు లఘువులు అంటే శబ్దం కాలం ఒక మాత్ర కాలం రెండు మాత్ర కాలం దాని గురించి కొంత నేర్చుకుంటున్నామండి అయితే సంగీత పరంగా మరి అక్షరం రాసేటప్పుడు ఏ శబ్దానికి ఎలాంటి అక్షరం రాయాలి లేకపోతే ఏ అక్షరం రాస్తే ఏ శబ్దానికి సరిపోతుంది వీటికి సంబంధించిన కొన్ని మెళకువల్ని మీ ద్వారా మేము నేర్చుకుని ఇక పాట రాయడానికి ఉపక్రమించాలని మా ఆశ అండి సార్ మీరు చెప్పాలి మాకు నేర్పించాలి నేను మీ అంతా గొప్ప రైట్ ఉంది మరి అయ్యా పెద్దలందరికి నమస్కారం అండి ఒక్కరికి మరి ఒక పిపిటి చూపిస్తూ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే యతి ప్రశ్నల గురించి అది కొంచెం చెప్పారా యతి ప్రశ్నల గురించి కొంచెం చెప్పామండి మీరు మీరు ఏం చెప్పినా మేము అందరం సరి చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి అందుకని మీరు చెప్పాలి అన్ని కవర్ చేసి ఉంటారు మీరు మీరు వదిలేసి ఉంటారా ఏమండి అదే ఇంత మునుపు వర్క్ షాప్ కి అటెండ్ అయ్యారండి అప్పుడు అయితే థీమ్స్ గురించి అంశాల గురించి కూడా మాట్లాడడం అవన్నీ అంటే ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు సార్ న్యూ క్యాండిడేట్స్ ఉన్నారు ఆ విషయాలు కొన్ని అలా చెప్తాను అంతే జస్ట్ పర్వాలేదు కదా సార్ మీరు కార్ లో ఉన్నారా లేదా ఎవరన్నా ఇంటి దగ్గర ఉన్నారా రేచల్ గారు నమస్తే నేను కార్ లో ఉన్నాను సార్ కార్ లో రైట్ రండి మీరు రేచల్ గారు మీరు మానేశారు వాకల్ చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి సార్ ఈ 1 వీక్ మాకు హాలిడే సార్ అందుకే సార్ జాయిన్ అయిన వస్తాను సార్ తప్పనిసరిగా వస్తాను సార్ రండి వస్తాను సార్ వస్తాను సార్ ఇప్పుడు నా వరకు స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ తో కీర్తన లేదు నేను ఎవరి జోలికి వెళ్ళను ఆంధ్రప్రదేశ్ తో కీర్తనలో ఉన్నంత సబ్జెక్ట్ ఇంకా దేనిలోనే ఉండదు మనకి సాహిత్య పరంగా ఇప్పుడు ఈ తాళ ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా కానీ వాళ్ళు ఆ థీమ్స్ అంశం తీసుకోవడం మాత్రం ట్రినిటీని తీసుకునే రాశారు తండ్రి కుమార పరిశుద్ధ అవి దాదాపు వాళ్ళు ఇచ్చినంత వరకు ఊర్రే ఒక ఐడియా కోసం అవి చదువుకుంటూ వెళ్తాను చూడండి ఆ థీమ్స్
చూసారా ఒకటి సృష్టిక అలా చదువుకుంటాడు తన కావస్తే పీపీటీ పంపొచ్చులేండి సృష్టికర్త ప్రస్తుతి యెహోవా స్తుతి దేవుడు సర్వస్థాని ఓ సార్ ఇవన్నీ ఇవన్నీ అంశాలండి ఈ ఈ మెయిన్ అంశంగా పెట్టుకునే సబ్జెక్ట్ పెట్టుకుని రాసినవి అనమాట సృష్టికర్త ప్రస్తుతి యెహోవా స్తుతి దేవుడు సర్వస్తోత్ర పాత్రుడు దైవనామ స్తుతి దైవ సహాయమునకై ప్రార్థన దేవుని ప్రేమ దేవుని వైపు చూచుట యెహోవా నా కాపరి యెహోవా నా ప్రేమ దైవారాధన క్రైస్తవ ఆరాధన దేవుని మందిర ఆవరణము త్రిత్వమునకు స్తుతి ముగ్గురిని కలిపారు ఇక్కడ దేవుని ప్రభావ వర్ణన రక్షణకు కృతజ్ఞత దేవుని మహిమ అర్పణ ఉదయారాధన సాయంకాల ప్రార్థన ప్రభువైన యేసునకు స్తుతి క్రీస్తు సేవా సాఫల్యత రక్షకుని అందల విజయం క్రైస్తవ విశ్వాసం యేసు నామ భజన క్రీస్తును కొలుచుట యేసునికి ఏమి సమర్పించగలను యేసు శరణు యేసు దీనదయాళుడు యేసుకు సమానులెవరు క్రీస్తు దైవత్వం యేసు జననం గొల్లల గానం జ్ఞానుల భక్తి యేసు జనన సందేశం జకరియా పాట కన్య మరియ పాట సుమియోను పాట యేసు నామం మధురం క్రీస్తు తప్ప వేరొక నామం రక్షణ లేదు యేసే సర్వాధిపతి యేసు క్రీస్తు ప్రత్యక్షత యేసుని అనుకరించుట క్రీస్తు వాక్యము పతిత పావము క్రీస్తుని గూర్చి ప్రవచనాలు క్రీస్తు కృపాప్రేమలు క్రీస్తు శిలువ బాధ క్రీస్తుని సమల ధ్యానం శిలువలోని దైవ ప్రేమ శిలువపై క్రీస్తు ప్రేమ క్రీస్తు మరణం శిలువ ధ్యానం శిలువపై క్రీస్తు పలికిన మాటలు క్రీస్తు పునరుద్ధాన విజయం క్రీస్తు ఆరోహణం క్రీస్తు రెండవ రాకడం పాపాత్ముల శిక్ష పరిశుద్ధాత్మ స్తుతి పరిశుద్ధాత్మ కొరకు దేవుని వాక్యానందం పరిశుద్ధ గ్రంథం క్రైస్తవ సంఘం క్రైస్తవునిగా బాధ్యత బాప్తిస్మ్ ప్రభురాత్రి భోజనం యేసునకు సాక్ష్యం క్రైస్తవ లక్షణం విశ్వాస ప్రార్థన విశ్వాస ఫలితాలు క్రైస్తవ ఆదరణ దైవ నడిపింపు పరిశుద్ధుల కొరకు ప్రార్థన అన్యులకు ప్రార్థన క్రైస్తవ జీవనం ఈ సబ్జెక్ట్ చెప్పారు ఒక అంశాన్ని తీసుకుంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీదే ఉండాలి మన రచనల్ని కన్ఫ్యూజన్ కాకుండా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అన్ని కూడా అలా విభజించబడ్డాయి దేనికి అవి అలాగా తండ్రి కుమార పశువు తండ్రి మీద చాలా యెహోవా మీద చాలా పాటలు రాశారు యెహోవా నా మరణాలించాను కానీ ఆ నెక్స్ట్ క్రీస్తు మీద తర్వాత పరిశుద్ధాత్మ ఈ థీమ్స్ ఊరికనే ఇవ్వదు అసలు ముఖ్య విషయం ఏంటంటే పాట రాయాలి అంటే తాళం అన్నది చాలా ఇంపార్టెంట్ తాళం లేకుండా పాట అన్నది ఉండదు రెండు అలాగా ముడిపడి ఉన్నాయి ఎందుకంటే మేము ఒక సాంగ్ కి స్వరం రాయాలంటే ముందు తాళం తెలుసుకుంటాం ఇది ఏ తాళంలో ఉన్నది అని ఆ తాళం తీసుకుని ఆ తాళ ప్రకారం ఆ పాటను పాడుకుంటూ ఓకే ఇది పలానా తాళం పలానా తాళం అని అప్పుడు ఆ లెక్క ఆ ప్రకారం రాసుకుంటూ ఉంటాం అయితే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతమైన శాస్త్రం నేను చెప్పాలంటే రాగాలైతే 40,000 ఉన్నాయి అవన్నీ పాడాలంటే మన జీవితకాలం చాలదు ఇకపోతే తాళాల వరకు వాళ్ళు చెప్పింది 35 తాళాలు చెప్పారండి అంటే 7 మెయిన్ తాళాలు చెప్పారు 7 వాటి నుండి కొన్ని జాతి అని చెప్పి విడదీశారు అవన్నీ కాకుండా సింప్లిఫై చేశారు అంటే వాళ్ళు చేసింది అంటే ప్రయోగాలు చేశారు ఈ ప్రయోగాల్లో 3 అక్షరాల తాళం 4 అక్షరాల తాళం 5 అక్షరాలు 6 అక్షరాలు 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 తాళం వరకు చెప్తారు 26 అక్షరాల తాళం అంటే అది శ్యామశాస్త్రి అని అంటే ట్రినిటీ త్యాగరాజు గారు ముత్తుస్వామి దీక్షితులు గారు చెప్పుకోవాలి ఎందుకంటే శ్యామశాస్త్రి గారు ముగ్గురు ట్రినిటీ ఆఫ్ సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అంటారు
ఈ మూడింట్లోనూ త్యాగరాజు గారు బాగా ఫేమస్. అంటే ఎందుకంటే ఆయన కొంచెం తాళం చాలా కొంచెం సులువుగా ప్రజలకు క్యాచ్ చేసే విధంగా ఉంటాయి. శ్యామశాస్త్రి అయితే 26 అక్షరాల తాళంలో పాడినవి ఉన్నాయి, అందుకే ఆయన అంత పెద్దగా పాపులర్ కాలేదు. ఇందులో ముఖ్యంగా ఈ 6 తాళాలు మనకి రెగ్యులర్ తాళాలు అండి. ప్రజల్లో మనం ప్రజలు ఈజీగా క్యాచ్ చేసి మన పాటల్ని క్రైస్తవ సంఘాల్లో 6 తాళాల్లో మన వాగ్గేయకారులు అని చెప్పుకోవాలంటే వాగ్గేయకారులు అంటే మనకి పురుషోత్తమ్ చౌదరి గారు ఇలాగ ద్వారా అంతగాని ప్రదేశ్ గారు వీళ్ళందరూ కూడా ఈ 6 తాళాలని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఇచ్చారు. ఎందుకంటే చర్చెస్ లో కాంగ్రిగేషన్ లో అందరూ పాడుకోవడానికి వీలుగా సోలో సాంగ్ అంటే ఒక్కడు పాడుకునే పాటలు కూడా ఉంటాయి. సంఘపరంగా సంఘం అంతా నిలిచి నిలబడి పాడుకునే విధంగా వాళ్ళు సులువైన తాళాలు వాళ్ళు చెప్పారు. దాంట్లో 6 తాళాలు ఇంపార్టెంట్. ఈ 6, 1 తిస్ర, రెండు విధాలా మేము ట్యూన్ చేస్తాం. ఒక పాట మీరు ఇచ్చారనుకోండి, మీరు రాసిన దానికి రెండు విధాలు. ఒకటి ఏంటంటే రైటర్ ఇచ్చిన దాన్ని మేము ట్యూన్ చేస్తాం, ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్కి మీరు రాస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్ తత్కారం అంటాం మేము, అంటే అదే తాళ ప్రకారంగా చెప్పి పాడతాం మేము. తత్కారం అంటాం, నా ట్యూన్ అలా పాడిస్తాం తత్కారం అంటాం. అలా పాడినవి అంటే అలా రాస్తాం కూడా, తన నాన్న తానాన్న ఇలా తత్కారం రాసి ఇచ్చేస్తే అలా ఈజీగా ఆ పదాల మీద లెక్క ప్రకారం రాసేస్తూ ఉంటారు. మీరు పాట రాసినప్పుడు మాత్రం డెఫినెట్ గా అక్షర లెక్క మాత్రం పాటించి రాయాలి. అప్పుడే మనకి ట్యూన్ చేసే మీరే కంపోజర్ అయితే మీకు ఈజీ అనుకోండి, ఇంకా అది ఇంకా బాగా తెలియదు. మీరు ఎవరి చేతనే కంపోజ్ చేయించారంటే మాత్రం అక్షర లెక్క పాటిస్తే ఆ కంపోజర్ ఈజీగా కంపోజర్కి అది ఈజీ అవుతుంది. లేకపోతే ఎందుకంటారా, పాట వేరు కీర్తన వేరు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నారు కానీ ఆంధ్ర క్రైస్తవ పాటలో అనలేదు కదా. దాని కారణం ఏంటంటే పల్లవి అనుకున్న ఒక ట్యూను చరణాలు కూడా సేమ్ ట్యూన్ ఉంటుంది, అది కీర్తన. ఒకటే ట్యూన్ పల్లవిలో చేస్తారు, ఆ సేమ్ ట్యూన్ అన్నింటికీ అన్వయిస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ హిమ్స్ అంతే, ఇప్పుడు సైలెంట్ నైట్ కానీ ఏదైనా జాయింట్ వాడు ఏది తీసుకున్నా ఫస్ట్ స్టాంజ ఎలా ఉంటుందో అలాగే థర్డ్ సెకండ్ థర్డ్ అలాగే సేమ్ అదే చూడు. అంచేత దాన్ని హిమ్ అన్నారు, సాంగ్స్ అని అనలేదు. అలాగే వాగ్గేయకారులు అందరూ కూడా అదే పాటించారు. కీర్తన రాసేటప్పుడు ఒకే ట్యూన్ చేస్తారు, ఆ ట్యూన్ చేసినప్పుడు ఆ ట్యూన్కి సంబంధించి మిగతా వచ్చే చరణాలన్నీ కూడా ఆ ట్యూన్కి పొందిగ్గా ఉంటాయి పాడతారు. మొరలాలించెను అనే చూను, పిశాచికడి మీ బడగొట్టేను, అంతే. ఈ చరణాలు అన్నీ అవి అలా ఉంటాయి. ఏ కీర్తన తీసుకున్నా మీకు అది అలా ఉంటాయి. కనుక మీరు కీర్తన రాయొచ్చు, పాట రాయొచ్చు. పాట అంటే ఏంటంటే ఒక పల్లవి ఒక చరణం ఉంటుంది, చరణం వేరు పల్లవి వేరు. ఈ పల్లవి ఒక ట్యూన్ లో ఉంటుంది, చరణం ఇంకొక ట్యూన్ లో ఉంటుంది. సో పల్లవి ఒక లెంగ్త్ లో రాయొచ్చు, చరణం ఒక లెంగ్త్ లో రాయొచ్చు. ఒక లెంగ్త్ లో రాసిన చరణం అవే లెంగ్త్స్ ని థర్డ్ ఫోర్త్ మీరు ఎన్ని రాసుకున్నా అన్నిటికీ సరిపోవాలి ఆ లెంగ్త్, లేకపోతే చూన్ మారిపోతుంది. మళ్ళీ మొదటి చరణానికి ఒక చూన్ పల్లవి ఒక చూన్ చేస్తామండి, చరణం ఒక చూన్ చేస్తాం. ఈ చరణానికి ఏ లెక్క అయితే ఉందో ఆ లెక్కనే ఇక్కడ మనం పాటించాలి. అలా పాటించినప్పుడు అది పాట అవుతుంది. మళ్ళీ వేరే వేరే ప్రక్రియలు ఉన్నాయి, గీతం వేరు కృతి వేరు. ఏదైనప్పటికీ అక్షరాలు లెక్క, తాళం లేకుండా కృతి లేదు, గీతం లేదు, పాట లేదు, కీర్తం లేదు. అది ఈ 6 తాళాలు లో చూడండి, పాట అనగా పల్లె వేరు చరణం వేరు, నడిపించిన అనుమానం పాట చరణం వేరు ఉంటుంది, పాట వేరు ఉంటుంది, కీర్తన వేరు ఉంటుంది. అది నేను ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అక్షర లెక్క చూడండి, ఇవి ఇంపార్టెంట్ తాళాలు అంటే.
తిస్రం అంటే మూడు అక్షరాలు, చతురస్రం నాలుగు అక్షరాలు, జంపే ఐదు అక్షరాలు, రూపకం ఆరు అక్షరాలు, త్రిపుట ఏడు అక్షరాలు, ఆదితాళం ఎనిమిది అక్షరాలు. ఈ ఆరు తప్పకుండా ఈ వీటి మీద మీరు డెఫినెట్ గా ఈ అక్షరం అన్న మాత్ర అన్న ఒకటే మాత్రలు అంటాం. మూడు అక్షరాల తాళం, నాలుగు అక్షరాలు ఐదు అక్షరాల తాళం. పాట రాసేటప్పుడు పాట భావాన్ని బట్టి మీరు రాసిన పాటను బట్టి తాళం మీద ఆధారపడతాం. సర్వసాధారణంగా చాలా మంది ఎనిమిది అక్షరాలు ఆదితాళం అంటే నాలుగు అక్షరాల చతురస్రం అన్న ఎనిమిది అక్షరాలు ఆదితాళం డబుల్ అయ్యి, మూడు అక్షరాలు మీరు తిస్రం తీసుకుంటే రూపం ఆరు అక్షరాలు ఫ్రేజ్ పెద్ద. ఈ ఆరు అక్షరాలు ఆరు లేకపోతే ఏడు అక్షరాలు వీటికి ఏం చేశానంటే సర్వసాధారణంగా వాళ్ళు చెప్పేది ధృతం అనుధృతం అనేలా చెప్పుకుంటూ వస్తారు. అంత శాస్త్రం మనకు అక్కడ అని చేత నేను సింప్లిఫై చేసి మహర్షి తాళ ప్రక్రియను పెట్టేశాను. ఒకటి మూడు అక్షరాలు అంటే తక్కిట చూపిస్తాను, రాసుకో ముందు చెప్తాను తాళం తక్కిట. ఇప్పుడు తక్కిట 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 మూడు అక్షరాలే తక్కిట తక్కిట అలా అనుకుంటూ రదురు ఎప్పుడు అలా మూడేసి మూడేసి పదాలు రాసేసుకోవచ్చు అంటే మూడు అక్షరాలు అక్షరం అంటే అదే ప్రభు మనము. అది ఇక్కడ హ్రస్వం దీర్ఘాక్షరాలు అని ఉంటాయి అంటే పుట్టక్షరం పుడుగక్షరం. కా అంటే ఒక అక్షరం, కా అంటే రెండు అక్షరాలు, దీర్ఘాక్షరం హ్రస్వం దీర్ఘం అంటాం. అంటే కనుక దీర్ఘం వచ్చినప్పుడు రెండు అక్షరాలు, ఇప్పుడు దేవుడు అనుకోండి నాలుగు అక్షరాలు, దేవ మూడు అక్షరాలు. కనుక మీకు తక్కిట తక్కిట తక్ అలా రాసేసుకుని పైన కింద పదాలు రాసేసుకోండి వరుసగా దేవ, తర్వాత అక్షరం మీద అక్షరం ఉంటారు కదా నన్ను ఒక ఇలా ఇది రెండు అక్షరాలుగా కౌంట్ అవుతుంది. కష్టము ఉందనుకోండి స్టా షా కింద టా అవుతుంది, రెండు అక్షరాలుగా కౌంట్ అవుతుంది అంతే అంతే మించి ఏమి కాదు. కనుక కా కా దే దే ఈ దేని అక్షరం దేవుడు నాలుగు అక్షరాలు కావండి. అలాగా మూడు అక్షరాలు చెప్పిన మనం తగ్గిట 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 రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, రెండు అక్షరాలు కలిపి ఒక దీర్ఘాక్షరం రాసుకోవచ్చు. చతురస్రానికి తకదిన అని పెట్టుకో, తకదిన తకదిన తక నిర నిరతము నాలుగు అక్షరాలు, దేవుని దేవుని దే రెండు అక్షరాలు, ముని యెహోవా నాశ యెహోవా నా మోర నాలుగు అక్షరాలు తాళం చతురస్రంలో చేశాడు. లాలించెను లా తకిట మూడు అక్షరాలు, తకదిన నాలుగు అక్షరాలు, ఏమంటారు మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు అమ్మో జంపిత ఇది తిస్రం చతురస్రం ఐదు అక్షరాలు వచ్చి జంపితాళం అంట తక తక్కిట తక రెండు అక్షరాలు తక్కిట మూడు అక్షరాలు తక తక్కిట తక తక్కిట తక తక్కిట తక తక్కిట తక అది తక తక్కిట టెంపో అంతే పాటను బట్టి మీరు రాసిన పాట తక తక తక్కిట తక తక్కిట తక తక్కిట. ఇంకా ఆరు అక్షరాలు అంటే రూపకం రూపక తాళం ఆరు అక్షరాలు, మూడు అక్షరాలే ఆరు అక్షరాలు అవుతుంది డబుల్ అనమాట. అంటే తగ్గిట ఇప్పుడు తగ్గిట మూడు అక్షరాలు చెప్పాను ఇప్పుడు తగ్గిట తగ్గిట ఫ్రేజ్ పెద్దది. దీని విరిపేట అంటే తక్క తక్క తిన ఇది ఆరు అక్షరాలే అదే ఆరు అక్షరాలు తగ్గిట తగ్గిట అని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదా తగ్గిట తగ్గిట తక్క తక్క తిని విరుపు అంటాం మేము తక్క తక్క తిన్నా కూడా నాలుగే కదా తక్క తక్క తిన తక్క తక్క తిన తగ్గిట తగ్గిట తగ్గిరుపు. సో రూపకం అంటే ఆరు అక్షరాలు.
ఇక ఏడు అక్షరాలకు వచ్చేసరికి తకిట తకదిన తకిట తకదిన ఏడు తకిట తకదిన తకిట తక నీతి కలయేహో ఎన్ని పాటలు ఉన్నాయో మనకి విజయ గీతం ఎన్ని త్రిపుట తాళం చాలా ఎక్కువ త్రిపుట తాళంలో చేశారు ఆది తాళం త్రిపుట తాళం మనకి క్రైస్తవ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎక్కువ త్రిపుట తాళం ఇకపోతే ఆది ఆది తాళం అంటే ఎనిమిది అక్షరం ఆది ఇదే మొదటిదే ఆది తాళంలోనే చెప్తా ఈ ఆది తాళం అంటే ఎనిమిది అక్షరం ఇప్పుడు ఆది ఈ తాళాలన్నీ వేయడం కూడా మేము నేర్పుతాం టూ త్రీ ఇలా నేర్పుతాం అది మీరు అక్కర్లేదు అక్షరాల లెక్క ప్రకారం మీరు వచ్చేస్తే చాలు మేము సంగీత పాఠం చెప్పినప్పుడు తాళం వేయడం నేర్పుతాం తాళం ఎలా వేయాలో కూడా చెప్తారు ఇవ్వండి ఈ ఆరు దృష్టిలో పెట్టుకుని ఓకే తిస్రోలో పాట రాద్దాం అంట ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళు తగదిన 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 అన్న చతురస్రం కదా తగ దీని విరుపు ఉంటది మళ్ళీ ఇంకొకలా రాయొచ్చు ఎలా రాయొచ్చు తక్కిట మూడు అక్షరాలు తక తక్కిట ఎనిమిది పాటని చూసారా ఇలా విరుపులుగా విడదీసి రాయొచ్చు నేను కన్ఫ్యూజ్ చేయడానికి తబల ఇలాంటి విరుపులు చెప్తూ ఉంటాం ఇప్పుడు ఎనిమిది అక్షరాలే తక్క దిన్న తక్క దిన్న తక్క దిన్న నాలుగు ఎనిమిది ఆ నాలుగైదు అక్షరాలు నాలుగైదు అక్షరాలు చెప్పిన వెళ్ళిపోవచ్చు తక్కిట తక్క తక్కిట లేదా దాన్ని మీద తిప్పి తక్క తక్కిట తక్కిట తక్క తక్కిట తక్క ఎనిమిది అక్షరాలే విరుపడతారు ఎనిమిది అక్షరాలనే అలా విరిచి రాస్తా ఉంటాం పదాలు కనుక ఇది ఆదిత అంటే ఇప్పుడు ఈ విరుపులకు కూడా పేర్లు పెట్టేశారండి అందుకే ముప్పై తాళాలు అయ్యాయి ఒక రోజు ఎప్పుడన్నా వచ్చినప్పుడు దాని శాస్త్రం చెప్తాను చాలా ఆశ్చర్యపడతాను ఏడు ఏడు తాళాలు ముఖ్యంగా చెప్పి ఏడింటూ ఐదు జాతుల ప్రకారం విభజించి ముప్పై ఐదు తాళాలు అంచేది ఏమవుతుంది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అంటే ఇలా అయిపోతాం అవన్నీ పాటలకు పనిచేయవు ఈ ఆరు తాళాలు మాత్రమే చక్కగా ఒక పాటకు పని ఇప్పుడు నైన్ తొమ్మిది అక్షరాలు ఉన్నారు మేము సినిమా రీరికార్డింగ్ చేసినప్పుడు కొన్ని కొన్ని ఒక ఇది క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ తాళాలు చెప్పారు ఇప్పుడు తక్క దిన్న తక్క తక్కిట తక్క దిన్న తక్క ఎనిమిది అక్షరాలు తాళం తక్క దిన్న తక్క తక్కిట ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది అక్షరాల మీద ఉంటుంది పదకొండు అక్షరాల మీద చేస్తాం తక్క తక్క దిన్న తక్కిట తక్కిట తక్క తక్క దిన్న తక్కిట తక్కిట తక్క తక్క అంటే ఈ సిచ్యువేషన్ బట్టి ఒక తాళంలో వెళ్తూ ఉంటాం అంటే అక్కడ ఎమోషనల్ కానీ ఏదైనా వచ్చినా అవన్నీ పాటలకు పనిచేయి పదమూడు అక్షరాలు వెళ్తాం ఇప్పుడు మీరు చెప్పేయచ్చు లెక్క పదమూడు అక్షరాల తాళం చెప్పమంటే మీరు చెప్పేస్తారు అంతే కదా తక్కిట ఇలా లెక్క పెట్టుకునే రాసేసి అవి కంటిన్యూస్గా మానేయడమే పదమూడు అంటే తక్క తక్కిట తక్క తక్కిట తక్కిట తక్క తక్కిట తక్క తగ్గిట తక్కిట తక్క తగ్గి ఐదు తగ తగ్గిట ఐదు తగ తగ్గిట ఐదు పది ఇంకో తగ్గిట మూడు పదమూడు తగ తగ్గిట తగ్గ తగ్గిట తగ్గిట తగ్గ తగ్గిట చదువుతున్నప్పుడు చూసారు ఎంత బాగుందో దీని పదం రాయండి చాలా బాగుంటుంది కనుక అవి పాటలకి బాగుండవు పాటలకి అంతగా బాగుండవు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు రాయడానికి మాత్రం తిస్రం తప్పకుండా ఈ తాళాలు పాటించాలి కనుక తిస్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు పాటను ఏంటంటే ఆవృత్తం అంటారండి బార్స్ గా ఇంగ్లీష్ లో అయితే బార్ బార్లు బార్ ఆవృత్తం ఆవృత్తం అంటే తక్కిట చిన్న డాష్ తక్కిట డాష్ తక్కిట తిస్రంలో రాసేటప్పుడు ఒక హైఫన్ పెట్టుకుంటారు దట్ ఈస్ కాల్డ్ ఆవృత్తం చతురస్రం అనుకోండి తక్క దిన డాష్ తక్క దిన డాష్ ఐదు అక్షరాలు అలాగా కనుక ఆవృత్తం అంటాం దాన్ని బార్ అనుకోవచ్చు అంటే మీకు తెలిస్తే ఊళ్ళో తెలియడం కోసమే కదా దాన్ని బార్ అనుకోండి మీరు ఈజీగా ఉంటుంది ఆ బార్ కౌంట్ లో మనం ఇప్పుడు వెళ్తాం వెళ్ళి ఇది ఈ అక్షరం హ్రస్వ అక్షరం దీర్ఘాక్షరాల గురించి చెప్పాను ఇక్కడ అంటే ఇప్పుడు నిష్ట సర్వ అన్నప్పుడు నిష్ట సర్వ ఇలా ఇలా పలుకుతాం కాబట్టి అది రెండు అక్షరాలకి కౌంట్ అవుతుంది ఇప్పుడు చూడండి తక్కిట తిస్రంకి వచ్చినప్పటికి కొన్ని పదాలు ఇవే ప్రభువు యేసు ఒక వాక్యం అయిపోయింది చూడండి క్రీస్తు మూడు అక్షరాలు దరికి చేర్చు
యేసు ప్రభు యేసుక్రీస్తు తనకి చేర్చుకున్నాడు ఓ పాదం అయిపోయింది. ఇప్పుడు దీన్ని తక్కిట 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 అన్నది దేవుడే నాక ఇలా చూసారా మేము గీత ఇలా రాస్తాం దే రెండు అక్షరాలు దే నా కా ఆ సరయంబు మూడు అక్షరాలు మూడు మూడు చతురస్రం తక్క దిన నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలు చెప్పుకుని రాశారు అనుకోండి కొన్ని పదాలు ఏంటి దేవుడు నాలుగు అక్షరాలు నిరతము నాలుగు అక్షరాలు మనలను నాలుగు అక్షరాలు కావచ్చును అయిపోయింది మీకు పాదం వచ్చేసింది దేవుడు నిరతము మనలను కావచ్చును అంతే ఇలా నాలుగు 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 అక్షరాలను చెప్పిన అలా రాసుకుంటూ ఇప్పుడు యెహోవా నా మొర లాలించెను తన నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలు విడదీశారు ఓకే సార్ రాజేష్ గారు అర్థమవుతున్నట్టుగా అందరికి చాలా క్లియర్ గా ఉందండి మీరు నాకు కరెక్ట్ గా కనబడుతున్నారు అందుకని మిమ్మల్ని అడుగుతున్నారు తెలియదు చూడండి ఐదు అక్షరాలు తాళం జంపే అంటారు దీన్ని తక్క తక్కిట తక్క తక్కిట ఈ కొన్ని పదాలు ఏంటి కన్ను పరచు ప్రభు మహిమ ఇలానే పుడు మన కొరకు అలా ఐదేసి ఐదేసి రాసేసుకెళ్ళిపోవచ్చు జంపుతాడు కను పరచు ఐదు అక్షరాలు ప్రభు మహిమ ఐదు అక్షరాలు ఇలానే పుడు ఐదు అక్షరాలు మన కొరకు ఏ పాప మెరుగని ఈ ఓ పావ నా మూర్తి ఇది ఐదు అక్షరాల్లో చేశాడు ఆయన జంప ఏ పావ నా ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి ఐదే సక్షరాలు అది జంపుతాడు చేశాడు ఇకపోతే చూడండి తక్కిట తక్కిట లేదా తక్క తక్కదిన రూపకం రూపకత కొన్ని పద ప్రభు ఎప్పుడు మన దేవుడు అయిపోయింది ప్రభు మూడు అక్షరాలు ఎప్పుడు తక్కిట తక్కిట అని రాశారనుకోండి ఆరు అక్షరాలు లేకపోతే తక్క తక్క దిన మన దేవుడు మన ప్రభువు మన దేవుడు తక్క తక్క దిన్న తక్క తక్క దిన అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదా తక్కిట తక్కిట తక్క తక్క దిన్న తక్కిట తక్కిట అలా వెళ్ళచ్చు అన్నం వస్తుంది ఒకసారి పదాలు విరుపు అలా చేసుకుంటాం ఇది తెసరానికి డబుల్ అనమాట తక్కిట మార్గము చూపు తక్కిట తక్కిట అని రాశాడు ఆయన దీంట్లో రాశాడు ఏడు అక్షరంలో తక్కిట తక్క దిన యేసు మార్గము మనకు నిరతము ప్రభుని వాక్యము నిత్య జీవం అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏడే సక్షణ ఓ భావం వచ్చేసరికి అంటే యేసు మూడు అక్షరాలు మార్గము నాలుగు అక్షరాలు మనకు మూడు అక్షరాలు నిరతము నాలుగు ఏడు 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 అలా ఇక ఆదితాళం దేవుని వాక్యము మనసున్న నిలుపుము ఈ ఎనిమిది 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 అలా రాసుకెళ్ళిపోవచ్చు అంటే చతురస్రమే డబుల్ అయింది అంతే రండి ఎన్నో ఉన్నాయి కదా ఆదితాళంలో చాలా ఉంటాయి ఇది ఇదండి ముఖ్యంగా ఆరు అక్షరాల్లో పాట రాయడం ఆరు తాళాల్లో పాట రాయడం అంటే ఈ విధంగా రాసుకుంటే ఇలా రాసుకోకుండా వెళ్ళిపోతే ఇష్టానికి వెళ్తే ఏది ఏ అక్షరం ఎక్కువైనా అడ్డు వచ్చేస్తుంది ట్యూనింగ్ అడ్డు పడతారు ఇలా ఆరు అక్షరాలని ఒక చోట ఆరు అక్షరాలు ఒక చోట ఏడు ఇలా ఇర్రెగ్యులర్ గా రాస్తే అది చేయలే మేము మార్చేస్తూ ఉంటాం చాలా మంది అలా రాసుకుంటూ వచ్చేస్తారు ఇప్పుడు మీరు ఎంత పాట తెచ్చినా మేము చేసేస్తాం ఏం చేస్తామంటే దాన్ని అలాగా నేను న్యూస్ పేపర్ ఇస్తే నేను చేసేస్తాను మొత్తం చూజ్ చేస్తాను అది అది వేరు అంటే రకరకాలుగా రాగా మళ్ళీ చరణాలు మారడం మళ్ళీ మొదటి చరణం వేరే రెండో చరణం మళ్ళీ దాని ఇలాగా మార్పులు వచ్చేస్తాయి ఒక ఆర్డర్ ఉంటుంది కనుక రెగ్యులర్గా అందరూ పాడుకునే విధంగా అయితే ఒక పల్లవి పాట చేసినప్పుడు ఒక పల్లవి చక్క ఒక లెక్క లేదా సేమ్ అదే లెక్కలో పల్లవి చరణాలు చేస్తే ఒక దాన్ని పల్లవి చేస్తాం ఒక దానికి చరణాలు చేస్తాం పాట అదే లెక్క అలా రాసేస్తే కీర్తన అవుతుంది ఒకటే ట్యూన్ చేస్తాం ఆ ట్యూన్ అన్నింటికి పనిచేస్తుంది కీర్తనగా అయిపోతుంది అది ఇకపోతే సాహిత్యంకి వచ్చినప్పటికీ మరి యతి ప్రాసల గురు అంటారు అందం కదా సర్వసాధారణంగా ట్యూన్ మ్యూజికల్ గా ఉండాలంటే పదాలు కూడా మ్యూజికల్ గా ఉండాలి ఆ సౌండింగ్ కోసం చూస్తాను ఆ పదాల సౌండింగ్ మీరు ఒక రైటర్ ఎంత బాగా రాశాడు అంటే ఆ సౌండింగ్ మ్యూజికల్ గా ఉంటుంది ట్యూన్ చేయడం కూడా మాకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది చాలా చక్కగా చేశాడు ఈయన లెక్క ప్రకారం చేశాడని లేకపోతే లోపల తిట్టుకుంటాం ఏదో రాశాడు అనుకుంటాం బయటకు అనవ బయటకంటే ప్రమాదం కదా
అందుకని ఏం అన్నం బయటికి జస్ట్ అలాగే సార్ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని ఏదో చెప్తాం. ఇప్పుడు చూడండి మరి ఇది చూడండి అంటే ఎత్తి ప్రాసలు ఎందుకు అంటే సౌండింగ్ కోసమే ఆ చూన్ ఆ సౌండింగ్ బాగుంటుంది ఆ ప్రాసలు అది. ఈ వాగ్యకారులు అందరూ చాలా చక్కగా రాశారు. ఉదాహరణకు చెప్పు ఎత్తి ప్రాస అంచె ప్రాస ఈ మూడు ముఖ్యం. ఎత్తి ఇప్పుడు ఓ మొదటి అక్షరంతో స్టార్ట్ అవుతుంది ఒక అక్షరం నా అని ఉందనుకోండి రెండో అక్షరం నా చివరిలో ఒక అక్షరంతో ఎండ్ అవుతుంది. ఈ ఎత్తి రెండో అక్షరం ప్రాస మూడో అక్షరం అంచె ప్రాస వీటిలో ఒక బ్యూటీ ఉంటుంది. ఆ బ్యూటీని కూడా చక్కగా ఆ సౌండింగ్ కోసమే మీరు మీరు అవన్నీ లేకుండా మీరు ఆ లెక్క ప్రకారం రాసేసినా మేము పాట చేసేస్తాం అదే కాదు కానీ పాటకు అందం కావాలి కదా. సాహిత్యపరంగా కూడా ఆ అందాన్ని ఇనుమడింపు చేయడం కోసం వాళ్ళ పెద్దవాళ్ళు అలా చక్కగా రాశారు. చూడండి ఇప్పుడు నడిపించు నానావా నడి సముద్రమున దేవ. ఇప్పుడు నడి ఫస్ట్ లో రెండవ వాక్యం నది చివరి అంచెప్రాస అంటారు వా వా నడిపించు నా నావా నడి సముద్ర. ఇప్పుడు నడికి నడిపించులోకి నడి సముద్రంకి చాలా రెండు డిఫరెంట్ కదండి కానీ సౌండింగ్ చూసారా వచ్చి ఈ రెండో ప్రాసకి కొంతమంది మొదట అక్షరానికి పోని కాకపోయినా రెండో అక్షరాన్ని బ్యూటిఫుల్ గా వాడతారు. పిశాచి కడిమి పడగొట్టెను తన వశాన నన్ను నిలువు పెట్టెను ప్రశాంతముదుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చ. అంటే ప్రాస ఇక్కడ ఇక్కడ ఏంటి రెండో అక్షరం ఉన్న బ్యూటీ మీరు అంచె ప్రాస లేకపోయినా పర్వాలేదు అంచె ప్రాస రెండో సెంటెన్స్ లో వస్తూ ఉంటుంది పెట్టెను తీర్చాను ఇలాగ వస్తూ ఉంటాయి ఓకే. కానీ శాన సౌండింగ్ ఎంత వచ్చారా పిశాచి కడిమి పడగొట్టె అది బ్యూటీ. ఇప్పుడు చూడండి మన 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 మధ్యన ఉన్న కవి గారు మాత్రం దీంట్లో తిట్ట రాజేష్ గారు చాలా మంచి ప్రయోగాలు చేస్తారు ఆయన. ఇక నా మనసులో పెట్టలేక అది కూడా తెచ్చేసాను ఇక్కడికి చూడండి ఇది అద్భుత రాశాను ఇలా అంటే ఇది రాసింది నా మీదే. డాక్టర్ గారు నమస్తే అయ్యా మీరు వచ్చారు చెప్తున్నారు బ్యూటీ అనమాట. చూడగానే పుట్టు చుందురులను శ్రేష్ఠులప్పుడప్పుడు గట్టి జ్ఞాన పటిమ చుట్టబెట్టి అట్టి స్వరపు స్రష్ట పుట్టే మారి స్వస్థ స్థితి ఏ చేతు సృష్టికర్త. అంటే చూనక్కర్లేదు దీనికి ఒక్కోసారి చదువుకుంటేనే బాగుంది చూనెందుకు అనుకుంటాం. ఆ సౌండింగ్ అది ఎత్తి ప్రాసల అంచెప్రాసల గాని ఈ రెండో అక్షరం మొదటి అక్షరం మీద ఆ బ్యూటీ ఆ సౌండింగ్ మ్యూజికల్ సౌండింగ్ కోసం అలాంటి వాడతారు. దానికి ట్యూన్ చేస్తే ఇంకెక్కడ దానికి ఇంకా అలే 100% చెప్పేశారు. దానికి ఇంకా చక్క ఒక ట్యూన్ చేసి ఒక రాగం వేసి ఆ తాళం అక్కడ ఒకటి ఆటగలది చదువుతూనే నడకుంటుంది దాని మించి కూడా ఆట వెళ్ళదు రాయడం వల్ల వేమన గారు చాలా విశ్వదాభిరామ వినుర వేమ చదువుంటాం దాని మించిపోయారు మన రాజేష్ గారు అంత బాగా రాశారు. అందుకని నాకు అంత ఇష్టమై ఇక్కడ పెట్టిస్తాను అది మీకు చూపిందాను. ఇది చూడండి అన్ని కాలంబుల నున్న యెహోవా నీ నన్నతరంబయో కన్న తండ్రి వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నుతులున్నతో. ఈ చూసారా అన్ని అన్ని నన్న వన్నెలున్న అంత కష్టపడతారు వాళ్ళు అంటే మరి అది ఏదో పట్టి పట్టి పెట్టినట్టు ఉండకూడదు. ఇప్పుడు మొదటి అక్షరం సత్య ప్రవర్తనకు సధర్మశీలునకు నిత్య సత్య నిర్మల్మాత్రం మంగళమే ఇలాగ ఇలా మాయవాదులమాని ఇతడే సద్గురుడని తల పోసి చూసి మతి నిశ్చల భక్తిని గొలిచిన వారు ఇలా తల నీలజనులకు గలు ముల నలరుడు ధనికుల. చూసారా ఈ నడక చూడండి అలా తీసుకొచ్చిన అందం చూసారా దురితరము నడప వచ్చి మరణమై అని ఇక్కడ రా రెండో అక్షరం ప్రాస బిరబిర శరణిది శరణని మరి వస్తుంది కనుక అదే మీకు మచ్చకి కొన్ని
చెప్పుంటారు గతి ప్రాసల గురించి. తాళ ప్రక్రియ ఫాలో అవుతూ ఈ యతి ప్రాసల్ని మృదువుగా వేయాలని వేసినట్టు వేయకూడదు కదా. అక్కడ ఏదో కష్టం అనే పదం వస్తే ఇక్కడ ఇష్టం అని వేసేసాం అనుకోండి, అంత అంత అందంగా ఉండదు అంటారంట. కష్టము నష్టము ఇష్టము ఇలా ఉంటాయి పదాలు కొన్ని కదా, అవి కూడా చాలా పుందిగ్గా పడాలి. అంటే ఏమంటారు కదండి రాజేష్ గారు, చదివినప్పుడు ఆ బ్యూటీ కనిపించాలి. ఇది పట్టి పట్టి వేసాడ్రా అని తెలిసిపోతాయి కొన్ని, ఒక్కొక్కసారి బలవంతంగా వేస్తూ ఉంటారు అయ్యా. భావప్రధానంగా ఉండాలి, కష్టము నష్టము ఇష్టము ఇవన్నీ బాగానే ఉంటాయి కదా, మీ మీ చెప్పే భావం మీద ఆధారపడి అంతేనే. మాసులు మనకి మాసులు మణి గారు బాగా ఎత్తి ప్రాసలు బాగా ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్ నాతో స్టార్ట్ నడిపించు నానా నడి సముద్రం ఉన్నదేవర్ నా 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 వెళ్తూ ఉంటాడు ఆయన. అక్కడక్కడ ప్రాస అంచె ప్రాసలు అంత్య అంచె ప్రాస ఇవన్నీ చూసుకుంటూ చక్కగా సౌండ్ని మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రపంచము చూపించము కంటికి అంట, ఇంటికి కంటికి అది ఎప్పటికీ ఉండదు. వినడానికి కూడా సౌండింగ్ బాగుంటుంది కనుక ఇవ్వండి. ఇంకా మరి అంతకంటే నేను చెప్పేది ఏమిటంటే, నాకు ముఖ్యంగా మీరు రాసింది మాత్రం తాళ ప్రక్రియ ప్రకారం మీరు అక్కడ చెప్పాలి. ఇది పాట త్రిశ్రంలో రాశాను సార్, లేకపోతే చతురస్రంలో రాశాను, లేకపోతే రూపంలో రాశాను, త్రిపుటి తాళంలో రాశాను. ఇప్పుడు త్రిపుటి తాళం 7 అక్షరాలని 14 అక్షరాలు చేస్తే అట్టతాళం అని కూడా అంటారు మనోళ్ళు, అట్టతాళం అంటారు. అంటే ఫ్రేజ్ పెద్దగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక ఫ్రేజ్ పెద్దగా రాసుకోవాలంటే అట్టతాళంలో రాయొచ్చు. తిస్రం 3 అక్షరాలు మీరు పొందిగ్గా, లేకపోతే 6 అక్షరాలు రూపంలో మార్చుకుని 6 అక్షరాలు వచ్చేటట్టు రాసుకోవచ్చు ఆ భావం. అలాగే చతురస్రంలో 4 అక్షరాలు మీకు ఎందుకంటే 8 ఆదితాళంలో రాసుకోవచ్చు. ఈ సులువు కూడా ఇచ్చేసారు అది. అందుకని ఇప్పుడు తీసుకున్న కొన్ని బాగుంటాయి, అభయ మభయ మభయ ఆనంద కొన్ని బాగుంటాయి, చాలా బాగుంటాయి, నడక బాగుంటుంది తీసుకున్న అలా రాస్తే మనకు బాగుంటుంది. ఇదే టైం సిగ్నేచర్ అంట, 3-8 అని అలా అంటారు, 3-4 అని అలా అంటారు ఇంగ్లీష్ అంటు వెస్టర్న్ మనం వచ్చేసరికి ఇవి. కనుక ఈ ఇవి గుర్తు పెట్టుకుని తాళంలో వెళుతూ అక్కడ ఎత్తి ప్రాసలు ఇవన్నీ బలవంతంగా వేసే, బలవంతంగా చుట్టేయకండి, చుట్టేయకూడదు. చేస్తూ సబ్జెక్ట్ అంశం మీరు తీసుకున్న అంశం చాలా రిలవెంట్ గా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మా నా ఆత్మ అని మళ్ళీ పరుల ఆత్మ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే సబ్జెక్ట్ డీవియేట్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా యెహో మీద రాయినప్పుడు ఆయన స్తుతిస్తూ యెహో మీద వెళ్ళిపోవాలి. క్రీస్తు ఆయన క్రీస్తు దీంట్లో ఎన్నో అంశాలు ఉన్నాయి కదా, మనకి శిలువ మీద పడిన మాటలు, ఆయన నేనే మార్గము సత్యం జీవం దాన్ని విపులీకరి, ఇలా ఎన్నో ఉన్నాయి ఆ థీమ్స్. పరిశుద్ధాత్మ మీద కూడా రాయాలండి, అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ మీద రాయాలి, యెహో మీద కూడా రాయాలి. ఇమాజిన్ తగ్గించేసి అని కుమారుని మీద రాస్తాం తప్పలేదు, కానీ ట్రినిటీని కూడా మనం మర్చిపోకూడదు. ఏమన్నా అంతేనండి, ట్రినిటీ కూడా ఒకసారి పరిశుద్ధాత్మ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఎన్ని కార్యాలు చేశాడు అంటాం కదా, ఆ కార్యాలన్నీ పాటలో పెట్టండి ఒక్కోసారి, కేవలం పరిశుద్ధాత్మ మీద యేసు ప్రభు మీద మీకు ఎన్నో ఎన్నో థీమ్స్ మనకు వస్తూనే ఉంటాయి రాస్తున్నాం కాబట్టి. అలాగే యెహోవా మీద కూడా తండ్రి కాబట్టి తండ్రి మీద కూడా కొన్ని పాటలు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో చాలా కీర్తనలు యెహోవా మీద ఉంటాయి సార్, ఎక్కువగా యెహో అని మీరు గమనించారు, యెహో మీద ఉంటాయి. అది తర్వాత మిగతా కూడా వదలలేదు, యెహో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ట్రినిటీని ఫాలో అవుతూ వచ్చారు ఇవి. మరి భక్తి దేవుని మీద పాటలు కాబట్టి ప్రార్థనా పూర్వకంగా మనం ఉంటే మనకి దేవుడు అలా చేయి పట్టుకుని నడిపించేస్తాడు. అది అది నా అనుభవం, నా అనుభవంలో. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను చాలా ఆల్బమ్స్ చేశాను, రిలీజ్ చేశాను కదా, రెండు విధాలా ఉంటుంది మా పరిస్థితి, కమర్షియల్ గా ఉంటుంది ఒకటి,
ఒకటి మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో దుఃఖంతో వచ్చిన పాటలు కొన్ని రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే మీ ఇలాంటి పెద్దల వాళ్ళు వచ్చి సార్ మాకు ఆల్బమ్ తీసి పెట్టారు సార్ మంచిది అంటారు, బడ్జెట్ మీదకి వెళ్తాం, ఎంత అవుతుంది అంత అవుతుంది ఈ బడ్జెట్ చెప్తాం, లెక్కలు అవి ఓకే ఎన్ని పాటలు అండి, సీడీలో 8-10 బాగుంటాయి అంటే రైట్ అండి అని అలా థీమ్స్ పెట్టుకుని రాసేస్తాం. ఇక్కడ ఇక్కడ ఏంటి కమర్షియల్ అయిపోయింది, కమర్షియల్ ఇచ్చారు డబ్బులు ఇచ్చారు మేము చెయ్యాలి, ఆ పాట చేయాలి కాబట్టి ఆటోమేటిక్ గా రాసేస్తాం. ఇప్పుడు యేసు మహిమ సినిమా చేశాను కమర్షియల్ అంటే అదే సిచ్యువేషన్ ప్రకారం ఆయన నటి ఉన్నప్పుడు దాని ప్రకారం ఆ పాటలు ఆరు పాటలు ఏదో రాసేసాం. ఇదంతా కమర్షియల్ దీంట్లో అఫ్కోర్స్ మేము మొదలుపెట్టినప్పుడు ఏ పని ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ బాగుంది, అయితే ఒక్కొక్కసారి పర్సనల్ గా మనం అనుభవించే దుఃఖం ఉంటుంది, అంటే దుఃఖమే కాకపోవచ్చు ఆనందం అవ్వచ్చు, హృదయం లోతుల్లో నుంచి హృదయం లోతుల్లో నుండి వస్తుంది ఒకసారి, అది సూపర్ హిట్ సార్ సూపర్ హిట్. అది నా అనుభవంలో జరిగింది. నేను అంటే మనం ఆర్థిక పరంగా బాధలు పడకపోవచ్చు కానీ కొన్ని కొన్ని ఉంటాయి పర్సనల్ గా, అంటే చిన్న సాక్ష్యం చెప్పి ముగించేస్తాను. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళానని నేను క్రైస్తవ కుటుంబం నుండి వచ్చినవాడిని, క్రిస్టియన్ డిసిప్లిన్ లో పెరిగిన వాడిని, కానీ ఎందుకు నా సంగీతం నేర్చేసుకున్నాను సినిమా డైరెక్టర్ అయిపోలేదు, వెళ్ళిపోయినప్పటి నుండి ఇంకా నన్ను మా ఇళ్లలో అందరూ బెంగ పెట్టేసుకుని ఏంటి ఇంత చదువుతున్నాడు ఇలా వెళ్ళిపోయాడు ఇలాగ పాడైపోయాడు అది అయిపోయాడు ఇది అయిపోయాడు అని చాలా మా మదర్ మా ఫాదర్ అందరూ బెంగ పెట్టేసుకున్నారు, చాలా నలిగిపోయారు, అయితే దూరం అయిపోయాను అందరికి. ఆ టైంలో పడుకున్నప్పుడు నాకు ఒక ఫ్రేజ్ వచ్చింది, ఏకాంతి లేని ఏకాంత వేళ నా యేసు నేను చేరుకోవాలి, అది సూపర్ హిట్ ఆ సాంగ్. ఒక్కడే అందరూ నన్ను అపార్థం చేసుకుని నన్ను నాకంటూ ఏ లోటు లేదు అప్పటికి, కానీ ఈ లేనిపోని మాటలు క్రైస్తవుడై ఉండి వెళ్ళిపోతాడా మహర్షి అని మార్చుకున్నాడు ఇది అది ఇది ఇలాగ నింద నింద అంటారు సరే అలాంటివి అనుభవిస్తాం కొన్ని మనుషుల ద్వారా మన తోటి స్నేహితుల ద్వారా కొన్ని విమర్శలు అది ఏవేవో కొన్ని వస్తుంటాయి, అటువంటిప్పుడు మనసు గాయపడుతూ మనం ఆటోమేటిక్ గా దేవుణ్ణి చేరు దేవుణ్ణి ప్రార్థనలోకి అటువంటిప్పుడు వచ్చే లిరిక్స్ మాత్రం చాలా అద్భుతం ఉంటాయి. అదే అండి ఆ సాక్ష్యం ఎందుకు చెప్పానంటే ఆ ఏకాంతి లేని ఏకాంత వేళ నా యేసు, ఏకాంతి లేని ఏకాంత వేళ నా యేసు చేరుకుని అందరూ వదిలేసారండి. అది అది అంటే ఎవరికి తెలియదు, అది నేను చెప్తేనే కానీ అనుభవం ఎవరికి తెలియదు, కానీ నా హృదయంలో నుండి పుట్టిన ఆ పాట వలన ఆ చూన్ అలా అమరింది అలాగా వేదం నుంచి పుట్టిన పాట అదండి అనుభవంలో పుట్టిన పాట కనుక ఇవి పాటిస్తే చాలండి అద్భుతమైన. ఓకే సార్, అయితే సార్ ఇప్పుడు తకిటా ఉంది తిస్రం ఇది ఇంగ్లీష్ లో ఏమంటారండి దాని సౌండ్ ని నెంబర్ ఏదో చెప్పారు 34 అంటారు ఏదండి అంటే అది టైం సిగ్నేచర్ అంటారు దాని 34 అంటే 3 క్లాక్ టిక్స్ అని 38 అని 3 అవర్స్ అని ఇప్పుడు 1 2 3 1 2 3 అలా వెళ్తుంది అనుకోండి పాట ఈ టెంపోలో అది 3-4 అంటారు అదే 1 2 3 1 2 3 అలా వెళ్ళింది అనుకోండి టైం అంటే టెంపో అంటాం మేము అది 3 8 అంటాం. ఓకే మీకు అర్థమైనా ఇది 1 సెకండ్ అనుకోండి 1 2 3 క్రాట్ చెట్ అంటారు అక్కడ 3-4 అంటారు 1 2 3 అలా వెళ్ళింది అనుకోండి సాంగ్ ఇప్పుడు అది దీన్ని 1 2 3 1 2 3 8 అంటారు అక్కడలోనే టెంపోని బట్టి తిస్రంలోనే రాస్తాం కానీ కంపోజర్ చెప్తాడు అక్కడ పాడి అంటే తిస్రంలోనే మళ్ళా స్పీడ్ టెంపోని బట్టి మారిపోతాడు టెంపోని బట్టి మారుతుంది అలా ఫీల్ ఇప్పుడు తక్క తక్కి ఫైవ్ ఫోర్ అంటారు ఇప్పుడు కరుణాల 5-8 5-4 ఇలా పాడుతుంది
సరసంగా కొన్ని తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తగ్గ అంటే ఈ సినిమాలో వస్తాడా టైప్ ఆఫ్ ఈ దేవుడికి ఏదైనా చేయాలనుకోండి శివతాండవం ఇలాంటివి సరే వాడికి టెంపో ఈ టెంపో వాడతాడు తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తగ్గ వెళ్తూ ఉంటుంది అది 5/4 అంటారు వాళ్ళు 5/8 అంటారు మనం ఇక్కడ ఏంటంటే కంపోజర్ పాడిన దాన్ని బట్టి ఆ భావాన్ని బట్టి అర్థం చేసుకుని ఆ టెంపోకి వచ్చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభాకర్ గారు ఎనీ డౌట్ ప్రశ్నలు అడుగుతారేమో క్లియర్ చేసుకుంటారు షైన్ ఏదో అడగబోతుంది రాజ్ కుమార్ గారు మనం చూడటం సంతోషం మళ్ళీ ఇప్పుడు థ్యాంక్ యూ సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు తిస్రము తకిట తకిట ఇలాగ చెప్పారు కదా ఆ తకిట 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 అనేటువంటిది ఆ సెంటెన్స్ ఎన్ని తకిట్లు పెట్టాలి అందుకే అన్నాను ఆవృత్తం అంటారు ఇప్పుడు ఆవృత్తం ఏంటంటే తకిట ఒక ఇప్పుడు తిస్రంలో మీరు తిస్రం అని పెట్టి రాసుకున్నారు అనుకోండి తిస్రం అని పెట్టినట్టు ఆటోమేటిక్ గా తకిట హైఫన్ తకిట హైఫన్ అలా పెట్టేసుకుని వెళ్ళిపోతారు ఎన్ని ఎన్ని ఆ సెంటెన్స్ ఆ ట్యూన్ కోసం అని లెక్క లెక్క ఉందని అడుగుతున్నారు స్కేల్ అంటే ఒక విధంగా 8 bars అంటాం మేము 8 4 8 అలా అలాగా సరి సంఖ్యలోనే ఉంటాయి ఈ బార్లు కౌంట్ అదే అండి ఓకే ఓకే సరి సంఖ్యలోనే తిస్రంలో 3 4 3 4 4 bars మొత్తం తిస్రంలో 3 గతులు 3 రకాలు కదా సార్ అవునండి 3 తిస్రంలో 3 రకాల తిస్రాలు ఉన్నాయి అవునండి ఆ స్కేల్ అనేది మీరు కరెక్ట్ గా చెప్పగలిగితే ఆవృత్తం అంటాం ఓకే ఓకే అంటే ఇంగ్లీష్ లో బార్ అంట ఇంగ్లీష్ లో తక్కిట తక్కిట ఈ బార్ కి 3/4 కానీ 3/8 కానీ మెన్షన్ చేస్తారు కానీ అక్కడ ఏం చేస్తామంటే మేము వెస్టర్న్ నోట్స్ లో పైన క్రాస్ చెక్ చేసి టెంపో వేస్తాం ఆ ఫెసిలిటీ అక్కడ ఉంటుంది ఇండియన్ మ్యూజిక్ లో ఆ టెంపో చెప్పలేరు భావాన్ని బట్టి మనం పాడుకోవడం దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ బట్టి మనం పాడుకుంటాం తిస్రంలోనే ఉంటుంది అవి అడగండి సార్ జాన్ గారు ప్రైజ్ లార్డ్ మహర్షి గారు చెప్పండి మిమ్మల్ని చూడడం చాలా సంతోషం అండి అయ్యా మీరు చెప్పిన ఈ ముఖ్యంగా తాళాల గురించి మాత్రం చాలా చాలా క్లియర్ గా ఉంది ఐఎమ్ సో హ్యాపీ టు లెర్న్ దిస్ అయితే ఇప్పుడు మనం డే టు డే ఈ పాటలు రాయడం తర్వాత కొన్ని రికార్డింగ్స్ చేయటం మ్యూజిక్ డైరెక్టర్స్ తో మాట్లాడుతూ ఉండడంలో ఎక్కువగా ఇవి మీరు ఇప్పుడు అన్ని తెలుగు పేర్లు ఇవన్నీ చెప్పారు అయితే ఈ రోజుల్లో వాడేది అందరూ 2/4 అంటారు 6/8 అంటారు 7/8 అంటారు 7/4 అంటారు వాటి అవి కొంచెం వీటికి ఎక్కడెక్కడ రిలేట్ అవుతాయో కొంచెం దయచేసి చెప్పండి ఈ తిస్ర తాళం వాళ్ళు చెప్పేది 3/4 అంటే 3 కింద బై అని అనకూడదు మనం 3/4 అలా 3/4 అంటారు 3 ఈ 4 అంటే క్రాచెట్ అని అర్థం అంటే మనం 1 సెకండ్ టైం అని అర్థం బీట్ 4 అంటే నంబర్ కాదు అక్కడ క్రాచెట్ అంటే 1 2 3 బీట్ కి 1 సెకండ్ డిఫరెన్స్ 3/4 అంటారు తిస్రమే ఇది 3/8 అంటే క్వేవర్ అంటారు 8 అంటే క్వేవర్ అది అలా వెళ్తుంది 1 2 3 1 2 3 అలా ఇలా ఇలా అనుకోండి 3/4 వెళ్తున్నాం దీన్నే 3/8 గా మార్చండి అంటే దేవుడే నకాస ఇలా వెళ్తాం అంతే తేడా 4/4 చతురస్రం అంటే 4/4 అంటారు 4 crotches 1 2 3 4 1 2 3 స్లోగా వెళ్తారు 4/8 ఉండదు 4/4 ఇక్కడ 4/8 అన్న అంటే మళ్ళీ క్రావర్స్ లోకి మారుస్తారు అది టెంపోని బట్టే ఉంటుంది పాట 4/4 వస్తుంది 5/4 5/8 ఇందులో మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది 5/4 అంటే జంపితాళం జంప్ 5 అక్షరాలు స్లో జంపితాళం ఫాస్ట్ తక్క తక్కిట అలా పాట చేసుకోవచ్చు
అలా చేసుకోవచ్చు టెంపో డిఫరెన్స్. అంటే స్లోకి వెళ్తే 5-4, ఫాస్ట్ వెళ్తే 5-8, స్లోకి వెళ్తే 6-4, ఫాస్ట్ వెళ్తే 6-8, అంతే 7-8, అంతే 7-4 7-8 అంతే. ఇవే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ 4-4 2-4 అని ఉంటాయి, 2 క్రాస్ చేసండి, రెండు రెండు అక్షరాలు 2 క్రాస్ చేసాను అది. మనకి మనకి ఎక్కువ తగ్గితే ఉండే 3 అక్షరాలు ఉండే మనకు బాగుంటుంది. ఆది తాళం అండి 8 అక్షరాలు అండి, అంటే 4-4 ఆది తాళం డబుల్ అవుతుంది అనమాట. డబుల్ అవుతుంది అంతే 4-4. ఏమండి రాజకుమార్ గారు, ప్రభాకర్ గారు ఇంకేమన్నా సార్? ఇదేం మీరు చెప్తే ఉండు అలా తాళాల్లో వెళ్ళిపోయాం సార్ మేము, అలా వింటున్నా చాలా శ్రావ్యంగా సార్. అంటే తెలుసుకోవడం చాలా 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 అవసరం, చాలా అవసరం సార్. అయ్యా చెప్పండి సార్, చెప్పండి. అది అంటే బుక్ లో చూపిస్తున్నాను సార్ ఒకసారి, ఈ 4x4 బై అంటే 4x4 అంటాం, లేకపోతే 3x4 అంటారు, 6x8 అంటారు, 4x4 అంటారు. అవునండి, అంటే అది 4x4 అంటే మీరు ఆదితాళమే, 4x4 అంటే ఆదితాళమే అంటే ఇద్దరికి వస్తుంది తాళం అంటే కొట్టేవాడికి వాళ్ళది, పాడేవాడు కాదు, పాడేవాడికి కొట్టేవాడికి తాళం ఒకటే, తాళం లేకుండా పాట లేదు కదా. ఇప్పుడు నేను తాళంలో కంపోజ్ చేస్తాను, ఆ తాళంలోనే మీరు పాడతారు అంతేగాని తాళం నేను కంపోజ్ చేసిన తాళాన్ని మళ్ళీ మార్చి మీరు పాడలేరు కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు శంకరాభరణం రాగం ఆది తాళం అంటారు, ఆ పాట ఆది తాళంలోనే ఉంటుంది, శంకరాభరణ రాగంలోనే ఉంటుంది. అంటే D4-4 E4-4 అంటే స్కేల్స్ అయ్యా సార్? E అంటే స్కేల్ అండి, D అంటే శృతి, సి శృతి, డి సి డిఈఎఫ్ అంటే సి స్కేల్లో పాడండి, డి స్కేల్లో పాడండి అంటారు. మన వాళ్ళు సి అంటే ఒకటి ఒకటిన్నర, రెండు రెండున్నర, 12 సూత్రాలు ఉంటాయి మనకి, మూడు అర్థమైందండి. వాళ్ళు ఏమంటారు, ఆమె సి స్కేల్లో వాయించండి, డి స్కేల్లో వాయించండి అంటారు. వాళ్ళు అక్కడ పెట్టేశారు, ఇదే కన్ఫ్యూజన్, అనవసరం. అదే ఎవరు రాసింది అది? సర్లేండి, అలాగా చెప్పండి సార్, అడగండి సార్ జాన్ గారు. సార్ ఇప్పుడు ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఒకే పాటలో 2 రకాల తాళాలు కలిసే అవకాశం ఉందండి? ఉంటాయి సార్, 2 రకాలుగా అంటే 2 రకాల తాళాలు అన్నది సిచ్యువేషనల్ గా వాడతాం. అంటే మామూలుగా మనకి ఏదైనా ఒక సినిమా తల్లి చనిపోయింది అనుకోండి సార్, ఈ సందర్భంలో తల్లి చనిపోయింది, ఒక సాంగ్ కావాలి అంటే మేమేం చెప్తామంటే మీరు రాయించుకురండి అంట, భావం కవికి ఫ్రీగా మేము ట్యూన్ ఇచ్చి రాసే కన్నా సిచ్యువేషనల్ సాంగ్స్ మాత్రం రాసిన పాటకి ట్యూన్ చేస్తాం. ఈ రాసిన పాటకి ట్యూన్ చేసినప్పుడు ఒక్కోసారి రాగం కూడా మార్చేస్తాం, పల్లవి వేరు శరణం రాగం మారుస్తాం, తాళం మారుస్తాం. అదేంటంటే ఒక విరుపు అక్కడ ఆడియన్స్ ని కట్టిపడేయడానికి చేసే ప్రయోగాలు అవన్నీ. చరణ చరణానికి రాగం మార్చేస్తాం, అది కూడా ఉంటుంది. ఎందుకంటే లెంగ్త్లు ఒకదారు రాసుకున్నారు ఒక్కోసారి, ఆ లెంగ్త్లో రాక ఎందుకు వచ్చింది ఆయన భావాన్ని మనం పాడు చేయడం ఎందుకని, ప్రతి చరణానికి ఈ సిచ్యువేషన్ సాంగ్ లో ఉన్నటువంటి పద్ధతి అది. అసలు వచ్చే సింగర్స్ కూడా ప్రొఫెషనల్ కాబట్టి టక్మని క్యాచ్ చేసి పాడేస్తూ ఉంటారు, నేను కష్టపడతాను, తాళం మారుస్తూ ఉంటాను. ఒకసారి సార్ అలాగే 3-4 వెళ్తున్న సాంగ్ని అలా 4-4 కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు పాటలోనే అంటే ఏమని కాదు, అంటే సిచ్యువేషన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. ఇప్పుడు తల్లిని చంపేశారు అనుకోండి, ఉదాహరణకి తల్లిని చంపినప్పుడు ఆ సీన్ ఎలా చూపిస్తారంటే, తల్లిని ఎవరు తల్లిని చూపిస్తారు, తల్లిని చంపిన వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ, తల్లికి వచ్చినప్పుడు ప్యాథటిక్ అలా వెళ్తాం, సడన్ చేంజ్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి నడక మారుతుంది, రాగం మారుతుంది, ఇలాగన్నమాట.
ఇది ఇలాగ జరుగుతూ ఉంటాయి వ్యవహారాలు. ఆ విలన్ దగ్గర కూడా సేమ్ ట్యూన్ వాయిస్తే మరి రక్తి కట్టదు కదా, చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ మన మా మీద పడుతూ ఉంటారు ఇలాగ. సార్ ఇలాగ ఒకసారి ఫ్రేమ్స్ మేము అలాగే అందుకే చెప్తాం అండి, మేము రీరికార్డింగ్ చేసే ఇప్పుడే చెప్తా సార్ దగ్గర టైం మళ్ళీ ఎంత 8:49 రీరికార్డింగ్ జరిగిపోయేటప్పుడు రకరకాల టెంపోస్ లో ఉంటుంది సార్. ఇప్పుడు కొంత కొంత సీన్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మాకు ఊరినే చెప్పు, ఒక చక్కెర పాట పాడుకుని హీరో ట్రైన్ దిగుతాడు, అక్కడ వరకు సాంగ్ పర్ఫెక్ట్ హార్మోనీ అంట, అలా వస్తాడు నడుచుకుంటూ. ఇలా రాగానే ఇంటి ముందు జనం ఉంటారు, జనం చూడగానే ఇలా ఒక క్లోజ్అప్ షాట్ వేస్తాడు ఇక్కడ, ఇలాగ నొడత పడుతుంది హీరోకి, అక్కడ ఒక కార్డ్ వేస్తాం, దిస్ ఈస్ కాల్డ్ క్రొమాటిక్ హార్మోనీ అంట. ఆ కార్డ్ వేసిన తర్వాత అతను ఆందోళనగా అలా వెళ్తూ ఉంటాడు, వెళ్ళిన తర్వాత వచ్చాడే పెద్ద బాబు వచ్చాడు ఇలా అంటారు కదా, అలాగే జనం అలా విడిపోతారు. అలా విడిపోయిపో కానీ ఎవరు చెప్పేశారు మంటారు, అలాగ శవం మీదకి అలా జూమ్ వెళ్తుంది సర్వం మీద. ఆ జూమ్ మ్యూజిక్ లేకపోతే మీరు సినిమా చూడలేదు తెలుసా, కరెక్ట్ ఆ జూమ్ కి ఒక ఒక కార్టింగ్ ప్రోగ్రెషన్ ఇస్తాం. ఇప్పుడు మీరు ఏదో మెలడీ మేజర్ కార్డులు మైనర్ కార్డ్స్ రావు, ఒక ఎక్స్ప్రెషన్ కి మూడేసి ఆ కార్డ్ అలా ఇచ్చిన వెంటనే అందరికీ ఒక విధమైన ఎలా అలా ఫేస్ మీదకి వెళ్తుంది ఆ కార్డ్ వస్తాడండి దగ్గరకు వచ్చి ముందు ఏం చేస్తాడంటే గట్టికి పట్టుకుని ఏడుస్తాడు కదా, మళ్ళీ చేంజ్ అవ్వాలి ఏమైందంటాడు, ఈ ఏడుపు అయిపోయిన తర్వాత అయ్యా ఎవరో ముగ్గురు వచ్చారు చంపేశారు అంటారు. చంపేశారు అనగానే హీరో క్లోజ్అప్ వేస్తారు ఇవన్నీ 8:00 జరిగే సతంగాలు. ఈ క్లోజ్అప్స్ కి మళ్ళీ ప్రోగ్రెషన్స్ అంటే ఆ కోపం రౌద్రం 9 రసాలు కదండి, అక్కడ మళ్ళీ ఆ కార్డ్ ప్రోగ్రెషన్ మారిపోతుంది భయం, అలా కళ్ళు ఎర్రబడిపోతాయి, ఆ కళ్ళు అలా చూపించిన లేవడం, ఆ లేచినప్పటి నుండి మళ్ళీ ఒక రెవెన్యూ మ్యూజిక్ ఉంటుంది, ఎవడాడు వాడా అనే డైలాగ్, ఇంత తతంగా ఉంటది. ఎన్ని ఫ్రేజులు చూసారా, ఇది మీకు పాట కన్నా రీరికార్డింగ్ చేయడం చాలా శ్రమ. ఇప్పుడైతే పర్వాలేదు సార్, ఇప్పుడైతే డిజిటల్ వచ్చింది కాబట్టి ఫ్రేమ్ టు ఫ్రేమ్ వేసుకుని చేస్తాం. నేను ఎలాగ రికార్డ్ నుండి పనిచేశాను, కండక్టింగ్ ఉంటుంది ఒకే రీల్, అలా రీల్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక 10 చేంజెస్ ఉంటాయి, ఈ చేంజెస్ అన్ని ఆర్కెస్ట్రా చూపిస్తూ వెళ్ళాలి. దొంగ పరిగెడుతున్నాడు అనుకోండి అదో మ్యూజిక్ కదా, అదో టెంపో కదా, ఆడు ఎవరినో చంపేసి పరిగెడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు చంపిన శవం దగ్గర మళ్ళీ పాత్రకి ఇవ్వాలి కదా, ఇదంతా ఒక రీల్లో ఉంటుంది. ఎన్నో అంటే దాన్నే క్రొమాటిక్ హార్మోనీ అంట, దాన్ని చదువుతాం. ఈ మామూలు సి మేజర్ కార్డు లేకపోతే మేజర్ మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ అని రావు, దానికంటే ఒక ప్రత్యేకంగా కొన్ని ప్రోగ్రెషన్స్ ఉంటాయి, అవి మా బ్రెయిన్ ఎవరైనా డీ ఫ్లాట్ అండ్ నైన్ చేసాడు అంత ఒకటే, ఒక్కొక్క నోట్ ను ఒక్కొక్కడికి ఇస్తాం సెల్లోస్కి, వాడికి జామ్ అని వచ్చేస్తుంది, అలా కంటతో వచ్చేస్తాయి ఆ వెస్టర్న్ క్లాస్. అది సార్ సినిమా చూపించారా ఎలా ఉంటుంది, ఒకసారి మా విసుగు వచ్చే వస్తుందంటే ఆ తల్లి ఏడుస్తుంది అనుకోండి, ఆ ఫ్లూట్ వాడిని ఎవరే ఒక మ్యూజిక్ వాయించి అంటాం, అటు తుత్తూరు వాయించుకుంటాం. టెక్నిక్స్ ఉంటాయి, ఆ సోలో ఇచ్చేస్తా ఉంటాం, లేకపోతే సోలో వైన్కి ఆ ఏడుస్తుంది కదా ఆవిడ మీద ఒక సోలో వైలిన్ వాయించుకుంటాం. ఇప్పుడు మాకు సినిమా చూస్తే ఏడుపులు కానీ ఏమి రావు, నో ఎమోషన్స్ ఏముండవు మాకు, ఎంత ఎలాగైనా సరే ఇక్కడ ఏడుస్తుందా రైట్ ఇక్కడ ఈ మ్యూజిక్ ఇక్కడ కొట్టాడా ఇదే, అందుకని సినిమాలో ఇన్వాల్వ్ అయిపోవడం అనేది ఉండదు. ఈ మ్యూజిక్ ఇస్తా ఉంటారు మన వాళ్ళు సినిమాల్లో ఏడ్చేస్తూ ఉంటారు కదా కొంతమంది ఏడిచి బాగుంటుంది, అంటే అదొక ఎక్స్పీరియన్స్ సార్ 15 సంవత్సరాలు అయ్యా అది
చాలా థ్యాంక్స్ అండి. ఈ లెక్క ప్రకారం మీరు వెళ్ళండి సార్. అంటే అంకుల్ ఇప్పుడు మేజర్ మైనర్ అంటారు కదా అంకుల్, ఇప్పుడు ఎవరు బాబు కరెంట్ ప్రాబ్లం అంకుల్, వాయిస్ గురించి చెప్తున్నాను ఆయన, అంటే అందుకే నిన్ను టీఆర్ఎస్ కలమన్నా. మేజర్ మైనర్ అంటారు కదా అంకుల్ ఇప్పుడు, మరి సంగీతంలోకి వస్తే అలాగే అక్కడ సాహిత్యం విలువలు చెప్తున్నారు, అక్కడ నైన్ ఓ క్లాక్ లో అక్కడ వరకు చెప్తారు అంతే కదా. మేజర్ మేజర్ మైనర్ అంటే మళ్ళీ సంగీతానికి సంబంధించింది. అత్యంత కృపా కనికరం కనికరం గల మా యేసు ప్రభువా, రాత్రి సమయంలో తండ్రి నేను స్తుతించుటకు కనపరచుటకు మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం పొందాము ప్రభు. మేము ఏం చేసినప్పటికీ చేస్తున్నప్పటికీ చేయబోయేది కూడా ప్రభు మీకు తెలుసు, ప్రతీది తెలుసు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం గొప్పది నాయన. ఈ భయంకరమైన వ్యాధి రావడం ద్వారా ప్రభు మేము ఈ ఆన్లైన్లో ఇలాగా ఒక కుటుంబంగా మేము చేరి అనేక కార్యాలు తలపెట్టుచుండగా నీ మహిమార్థమే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభు, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు తండ్రి. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమము నీ నామం నిమిత్తము, నీ కోసం పాటలు రాయాలని రచించాలని, ఆత్మల రక్షణ నిమిత్తం అవి ఉపయోగపడాలని ఎంతో తాపత్రయపడుతున్న ప్రతి హృదయం మీరు ముట్టండి అయినా, ప్రతి చేతిని మీరు పట్టుకోనండి, వారి చేత రాయించండి ప్రభు, ఆశని మీరు తీర్చండి ఆయన. మీ మహిమార్థమే అనేక ఆత్మల రక్షణ కోసం ప్రతి పదము ప్రతి పాట ప్రతి అక్షరం ప్రభు ప్రతి మనిషి హృదయంలోకి వెళ్ళే విధంగా ప్రభు పరిశుద్ధాత్మతో వీరందరినీ నింపమని నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాను. అంత గొప్ప ధన్యతను నాకు ప్రసాదించినది మీకు కృతజ్ఞత ప్రభు. శాలిం గారిని రాజేష్ గారిని ఆశీర్వదించండి, ఎంతో కృషి చేస్తున్నారు, అనేక విధాలుగా అందరినీ ఉత్తేజపరుస్తూ ప్రభు ముందుకు నడిపిస్తున్న ఈ సందర్భంలో వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరిని దీవించండి, మీ ఆత్మతో మీ దీవెనలతో నింపమని, ఇక మేము జరగబోయే కార్యక్రమంలో మీరు మాకు తోడే ఉండమని యేసు ప్రభు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ప్రేమ మన రక్షకుడు యేసు క్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని గణ్యమైన సహవాసము శాంతి సమాధానం మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు ఈ రోజు సంస్పర్శంగా వచ్చిన డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి రాజ్ గారికి వారి కుటుంబానికి సదాకాలంతో